నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ జైలులో నుండి పలుమార్లు లేఖలను విడుదల చేస్తూ సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. ఇంతకుముందు కల్వకుంట్ల కవితతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ లేఖలో చెప్పిన సుకేష్ తాజాగా మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఓ లేఖను వదిలాడు. అయితే సుకేష్ చంద్రశేఖర్ ఓ మోసగాడంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే జైలు కూడు తింటున్న సుకేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేసినట్లు తాను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ సుకేష్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళ గురించి ఎన్నడూ వినలేదని కేటీఆర్ చెప్పారు. పదే పదే అర్థంపర్థం లేని మాటలతో ఎవరిని పడితే వారిపై నిరాధార ఆరోపణలు చేయడం అలవాటుగా చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకేష్ చంద్రశేఖర్ ఎవరో, అతడి నేర చరిత్ర ఏంటో మీడియాకు తెలుసన్నారు. తనపై నిరాధార విమర్శలు చేసినప్పుడు మీడియా కూడా కాస్త గుర్తెరిగి ప్రచురించాలని కేటీఆర్ కోరారు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు సుకేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ గురించి ప్రస్తావించాడు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని, కవిత కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని, కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని, దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లు సుకేష్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు. దయచేసి సిబిఐ దర్యాప్తు చేయాలని సుకేష్ ఆ లెటర్లో గవర్నర్ను కోరాడు.